వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తాను. అదేంటంటే ఎక్కువ వాడితే అనర్థము. అవేంటి ఎక్కువ వాడితే అనర్థము అంటున్నారా? అవునండి, కొన్ని చిన్న చిన్నవి మనం ఎక్కువ వాడామనుకోండి అవి అనర్థాలు వస్తాయి. అవి ఏంటి, ఎలాంటి అనర్థాలు వస్తాయని తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు ఉపయోగపడతాయా లేదా, మీకు నచ్చాయా లేదా అనేది తెలుసుకోండి. అది ఎలాగంటే నా ఛానల్ నేమ్ మీద కానీ లేకపోతే నా ఛానల్ ఐకాన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే వస్తుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్లయితే కొన్ని కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్ను మీరు క్లిక్ చేస్తే మీకు థంబ్నైల్స్ని చూడగానే అర్థమైపోతుంది. మీకు 1 మినిట్ టైం కూడా పట్టదు. థంబ్నైల్స్ చూడగానే మీకు అవి నచ్చాయా లేదా అనేది తెలిసిపోతాయి, మీకు ఉపయోగపడతాయా లేదా అని తెలిసిపోతాయి. మీకు ఇంకా కావాలనుకుంటే ఒక వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నచ్చాయా లేదా, మరి అర్థమవుతున్నాయా లేదా అనే విషయము. ఒకవేళ ఉపయోగపడతాయి, మీకు నచ్చినట్లు అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా విషయము మీకు అర్థం కాలేదా ఆ విషయమే నాకు కామెంట్లో చెప్పండి, నేను అర్థమయ్యేటట్లు మీకు చెప్తాను. ఓకే, మరి ఇప్పుడు చూసేద్దామా అవేంటో, ఎలా వాడితే అనర్థాలు వస్తాయి అనే విషయం గురించి. కొన్ని వస్తువులని మనము సంవత్సరాల తరబడి వాడిస్తూ ఉంటాం. ఏమైతేలే ఇవి చిన్నవే కదా అని వదిలేస్తుంటాము, కానీ ఆ చిన్నవే పెద్ద అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. అందులోనూ మెత్తలు. ఫస్ట్ మనం మెత్తల గురించి మాట్లాడుకుందాం. తలగడ, దిండు మీరు ఏమంటారు? నేనైతే మెత్త అంటారు, తెలంగాణ యాసలో మెత్త అంటాం మేము. అయితే ఇవి ఎక్కువ రోజులు మనం వాడేస్తుంటాం. ఏ చిన్న కొందరేమో తెలిసి ఈ దీంట్ల వల్ల ఏమొస్తాయిలే, ఏముందిలే చిన్నయ్యే కదా అని కొందరు తెలిసి కొట్టి పడేస్తారు, కొందరేమో తెలియక అలాగే వాడేస్తుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి ఇవి సంవత్సరాల తరబడి వాడొద్దు. మనకి దిండు లేకపోతే నిద్ర పట్టదు చాలామందికి, కరెక్టే. దీన్ని సంవత్సరాల తరబడి మాత్రం వాడితే ఏమవుతుందంటే మెడ తలనొప్పి వస్తాయి అంటున్నారు వైద్యులు, పక్కాగా వస్తాయి అంటున్నారు. కాబట్టి దీంట్లో వాడకపోవడమే మంచిదన్నమాట. ఇది పెద్ద ఖర్చు ఏమి ఉండదు కదా. మళ్ళీ కొత్తవి కొన్ని వచ్చాయన్నమాట. అయితే దీనిలో ఉండే దూది ఎగుడు దిగుడు ఉండడం వల్ల ఈ సమస్యకు కారణమవుతాయి అన్నమాట. అంటే మెడ నొప్పి, తలనొప్పి అలాగనమాట. 2 నెలలకు ఒకసారైనా కనీసం వీటిని మార్చాల్సిందే. నెక్స్ట్ బ్రష్లు. రోజు పళ్ళు తోముకునే బ్రష్ రంగు మారిన, ఈ కుచ్చులు ఊడిపోయినా వంకరపోయినా అలాగే మనం వాడిస్తూ ఉంటాం. అంటే చాలామంది వాడేస్తుంటారు, కానీ వీటిని కనీసం 3 నెలలకోసారైనా మార్చాల్సిందే. ఎందుకంటే అవి మన చిగుళ్ళకి మంచివి కాదు, అలాగే మన పళ్ళ కూడా హానికరంగా మారుతాయి, చిగుళ్ళను గాయపరుస్తాయి, మన పళ్ళ మీద ఉండే పాచు కూడా సరిగా పోదు. అందుకని మనము ఇవి ఏం చేయాలంటే 3 నెలలకోసారి మార్చాల్సిందే. ఇవి ఎంత ఉంటాయి, 15 రూపీస్, 20 రూపీస్, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. అలా మార్చాల్సిందే 3 నెలలకోసారి, అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి మార్చాల్సిందే, ఏం కాదులే అని కొట్టి పనేయొద్దు, మార్చాల్సిందే, మార్చేసేయండి. నెక్స్ట్ దువ్వెనలు. దువ్వెనలు మనం ప్రతిరోజు దువ్వుకుంటూ ఉంటాము. అయితే ఈ దువ్వెనలను 10 రోజులకు ఒకసారైనా శుభ్రం చేస్తూ ఉండాలి. అవి ఎట్లా శుభ్రం చేయాలంటే వేడి నీళ్ళు వాడాలన్నమాట. వాటిని కడగడానికి, వాటి మీద మురికి పోవడానికి వేడి నీళ్ళను వాడాలి. 7 మించి ఎక్కువ వాడకూడదు వీటిని, అంటే సంవత్సరానికంటే ఎక్కువ వాడకూడదు. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే జుట్టు తెగిపోతుంది, తర్వాత మాడికి ఏమన్నా గాయాలు అవ్వచ్చు, అటువంటి సమస్యలన్నీ ఎదురవుతాయి అన్నమాట. అందుకని మనం ఇవి ఏం చేయాలంటే ఇవిని కూడా ఎక్కువ కాలము వాడకూడదు అన్నమాట. వీటిని కూడా సంవత్సరానికి ఒకసారి మార్చండి. లేకపోతే మీకు అంతకు మించే మీరు మారుస్తాము అనుకుంటే 6 మంత్స్కైనా మార్చుకోవచ్చు, కానీ పక్కాగా మార్చుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏదైనా